హలో వ్యూవర్స్ వెల్కమ్ టు కార్నర్ లోనర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఈ వీడియోలో కంప్లీట్ మనం ఏపీ ఎంసెట్ ఎగ్జామ్స్ ఏపీ ఈసెట్ ఎగ్జామ్స్ అలాగే ఏపీలో కండక్ట్ అయ్యే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి తెలుసుకుందాం అసలు పోస్ట్పోన్ చేస్తారా లేకపోతే అసలు కండక్ట్ చేస్తారా అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ తెచ్చుకుందాం దాంతోపాటు గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం మీద ఉంది మనం దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దట్ ఏపీ ఎంసెట్ ఎగ్జామ్స్ అనేది ట్వంటీ సెవెంత్ నుండి థర్టీ ఫస్ట్లో కండక్ట్ అవుతుందని చెప్పి అఫీషియల్గా గవర్నమెంట్ నోటీస్ ప్రకారం ఉంది అండ్ అలాగే ఇవాళ ఇవాళకి లాస్ట్ అన్నట్టు ఏపీ ఎంసీట్ ఎగ్జామ్స్ అప్లికేషన్ కరెక్షన్ అండ్ అలాగే ఏపీ ఈసెట్ ఎగ్జామ్స్ చూసుకుంటే ఇవాటి నుండి ఆన్లైన్ అప్లికేషన్ కరెక్షన్ అనేది స్టార్ట్ అయింది అంటే ఇవాళ నుండి తొమ్మిది తారీఖు వరకు మనం అప్లికేషన్ అంటే ఎయిటీన్ చేసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్స్ అండ్ అలాగే ఆ ఎగ్జామ్స్ డేట్ చూసుకుంటే మన ట్వంటీ ఫోర్త్ జులైలో కండక్ట్ అవుతుంది అండ్ ఇప్పుడు అసలు ఎగ్జామ్స్ అనేది పోస్ట్పోన్ చేస్తారా అని చెప్పి డిస్కస్ చేస్తే ఆంధ్రప్రదేశ్ నుండి మనకు ఎన్ఎస్విఏ బృందం వాళ్ళ వాలంటీర్స్ అలాగే ఎన్ఎస్విఏ ప్రెసిడెంట్ మధు యాదవ్ సార్ అద అలాగే సెక్రటేరియన్ అనులేఖ మేడం గారు మన కోసం వారు చేస్తున్నారు అండ్ వాళ్ళు డే అండ్ నైట్ చాలా కష్టపడుతున్నారు అండ్ నేను ఇవాళ పర్సనల్గా సార్తో మాట్లాడాను మధు యాదవ్ సార్ అలాగే అనులేఖ మేడం అలాగే టీఎస్ ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్తో కూడా నేను వెంకట్ సార్తో కూడా మాట్లాడాను స్పెషల్గా ఎందుకంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు అండ్ ప్రతి ఒక్క కామెంట్కి నేను చూస్తున్నా చూసి మీకు అందరు రిప్లై ఇస్తున్నా అండ్ మ్యాటర్ ఏంటంటే ఇవాళ వాళ్ళు ఇంకా పిటిషన్ అంటే ఇంకా పిటిషన్ అనేది పెట్టలేదు ఎందు అంటే ఏపీ హైకోర్టులో చాలామందికి కరోనా వచ్చినందుకు ఏపీ హైకోర్టు అనేది హాలిడేస్లో ఉంది అంటే ఆల్డే ఇస్తున్నారు ఎలాంటి హైకోర్టు రన్నింగ్ అవ్వట్లేదు కానీ వీళ్ళు ఎన్ఎస్వే బృందంతో నేను ఎలా అయినా చేసి మీరు పోస్ట్పోన్ చేయండి మేడం ప్లీజ్ మేడం అని చెప్పి అను అనులేఖ మేడం సెక్రటేరియన్తో మాట్లాడాను అండ్ మేడం గారు ఏం చెప్పారంటే ఎట్టి పరిస్థితుల్లో మేము హార్డ్ వర్క్ చేస్తున్నాం డే అండ్ నైట్ కష్టపడుతున్నాం అండ్ వాళ్ళకి హాలిడేస్ ఉన్నందువల్ల మనది పోస్ట్పోన్ అంటే పెండింగ్ అవుతుంది అండ్ రేపు ఎట్టి పరిస్థితిలో రేపు హండ్రెడ్ పర్సెంట్ మేము అనేది పెడతాము అండ్ ఆల్రెడీ మేము అన్ని గ్రాఫ్టింగ్ వర్క్స్ అన్నీ అయిపోయినాయి అలాగే కమిటీ అండ్ అడ్వకేట్ మీటింగ్ కూడా అన్నీ అయిపోయినాయి అండ్ జస్ట్ మనం పైలనేది పెట్టడం రేపు ఒకవేళ హాలిడే ఉన్న ఎలా ఉన్నా కూడా ఆన్లైన్లో అయినా సరే పెడతాం అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క సెట్ ఎగ్జామ్ ప్రజలకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏవైతే వాళ్ళ స్టూడెంట్స్ స్టూడెంట్స్కి న్యాయం చేస్తాం జస్టిఫికేషన్ చేస్తామని చెప్పి ఎన్ఎస్యుఏ బృందం అలాగే సెక్రటేరియన్ అనులేఖ మేడం అలాగే ప్రెసిడెంట్ నాగ యాదవ్ సార్ గారు మనతో చెప్తున్నారు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంచెం సేపు ఆగాలి ఎందుకంటే కొన్ని రోజులు మనం వెయిట్ చేయాలి ఎందుకంటే సిచ్యువేషన్స్ విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది కోవిడ్ అటాక్ అండ్ ఇప్పుడు మనం సిచ్యువేషన్ చూసుకుంటే ఇండియా ఆల్రెడీ థర్డ్ ప్లేస్కి వచ్చేసింది కోవిడ్ కోవిడ్ కేసెస్లో అండ్ ఇలాంటి పాండమిక్ డేంజరస్ సిచ్యువేషన్స్లో ఎగ్జామ్స్ అనేది అసలు కండక్ట్ చేయడం చాలా తప్పు చాలా రిస్క్ అది అండ్ గవర్నమెంట్ అసలు ఎందుకు ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు నాకైతే అర్థం అవ్వట్లేదు ఎందుకంటే అటు తెలంగాణ అంతే ఇటు ఆంధ్రప్రదేశ్ అంతే అసలు గవర్నమెంట్ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వట్లేదు అండ్ ప్రజలు ఇంత సఫర్ అవుతున్నారు ఇంత కష్టపడుతున్నారు వాళ్ళు అసలు మెంటల్ స్టెబిలిటీ కూడా కోల్పోతున్నారు కొందరు సూసైడ్ అక్కడికి వెళ్తున్నారు అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఎన్ని బృందం మనతో పాటు ఉన్నారు కానీ కొన్ని కొన్ని రంగంలో అసలు గవర్నమెంట్ ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు అసలు ఏదైనా అప్డేట్ అని ఇవ్వచ్చు కదా పోస్ట్ పోన్ చేస్తామో లేకపో కండెక్ట్ అవుతుందని చెప్పి అండ్ దాంతోపాటు మనకి ఎడిటింగ్ ఆప్షన్ ఇచ్చిళ్ళు కరెక్షన్ ఆప్షన్స్ ఇచ్చిళ్ళు దీనివల్ల ఇంకా చాలామంది స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు అండ్ చాలామంది భయంతో ఉంటున్నారు ఇలాంటి లార్జ్ అంటే వోస్ట్ సిచ్యువేషన్ ఇది ఒక పెద్ద వర్స్ట్ సిచ్యువేషన్ ఎందుకంటే ఓవరాల్ ఇండియాలో ఓవరాల్ వరల్డ్లో మనం థర్డ్ ప్లేస్లో ఉంది ఇండియా ఇలాంటి ఇంత విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది కోవిడ్ అక్టాక్ ఇంత ఘోరంగా ఉంది ఇలాంటి సిచ్యువేషన్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం చాలా రిస్క్ చాలా కష్టం ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ అండ్ అలాగే మనకు ట్రావెలింగ్ ఛార్జెస్ ట్రా ట్రావెలింగ్ ప్రాబ్లమ్స్ చాలా విపరీతంగా అవుతుంది అండ్ ఎగ్జామ్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పోస్ట్ పోన్ చేపిస్తాం అండ్ మా ప్రజలకి మా స్టూడెంట్స్కి న్యాయం చేస్తామని చెప్పి ఎన్ఎస్ఈ బృందం మనతో పాటు అంటున్నారు అండ్ మనం కొంచెం వాళ్ళ సపోర్ట్ ఇచ్చి ఇంకొన్ని రోజులు ఆగాలి రేపు హండ్రెడ్ పర్సెంట్ ఫైల్ అనేది పిటిషన్ అనేది పెడతారు హైకోర్టులో నేను ఈవినింగ్ వరకు అప్డేట్ ఇస్తా ఏమైందని చెప్పి రేపు మన కోసం ఫైట్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు అది ఆన్లైన్లో అయినా సరే ఆఫ్లైన్లో అయినా సరే మనం వాళ్ళతో పాటు సపోర్ట్ ఉండి మనం ఎంకరేజ్ చేస్తే మనం జస్ట్ ఇంట్లో ఉండి సపోర్ట్ ఇస్తున్నాం బయటికి వెళ్ళి వారు చేసేది బయటికి వెళ్ళి తిరిగేది వాళ్ళు అండ్ మనం వాళ్ళ సపోర్ట్ ఇచ్చేది ఎట్లా ఒకటి వీడియో షేరింగ్ వల్ల ఇంకోటి ట్రెండింగ్లో మనం పార్టిసిపేట్ అవ్వడం వల్ల వర్చువల్ పో పోలింగ్లో మనం పార్టిసిపేట్ అవ్వడం ఇలాంటివి చేస్తే మనం వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది అండ్ అలాగే ఎన్ఎస్యూ వాళ్ళకి సపోర్ట్ ఇస్తే వాళ్ళు మన కోసం ఎలాంటి ఎలాంటి రిస్క్ అయినా ఎలాంటి వారం చేస్తారు అండ్ అలాగే డిగ్రీ బీటెక్ అండ్ డిప్లొమా ఎగ్జామ్స్ కూడా వాళ్ళు క్యాన్సిల్ అవ్వాలని చెప్పి సేమ్ పిటిషన్లో పెడుతున్నారు దీంతోపాటు బ్యాక్లాగ్స్ గురించి అండ్ దీంతోపాటు ఓపెన్ డిగ్రీ ఓపెన్ ఇంటర్ గురించి కూడా వాళ్ళు పైల్లో మెన్షన్ చేశారు అండ్ హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ డిసిషన్తో మనం అవుట్కమ్ రావాలని చెప్పి మనం కోరుకుంటాం అండ్ మనం అంతా ట్రెండింగ్లో కూడా పార్టిసిపేట్ ఉదాం అండ్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా నేను వెంటనే ఇంటిమేషన్ ఇస్తాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కార్నర్లో ఉన్న యూట్యూబ్ ఛానల్ అండ్ ప్లీజ్ అందరు జాగ్రత్తగా ఉండండి అండ్ అందరు ఇంటికాడ ఉండండి అండ్ చిన్న చిన్న అవసరాలకు బయటికి రాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కార్నర్లో ఉన్న యూట్యూబ్ ఛానల్ స్టే ట్యూన్ అస్ అండ్ స్టే అట్ హోమ్ అండ్ బీ సేఫ్ సైనింగ్ ఆఫ్ బాయ్